నమస్కారం. కన్నబిడ్డలే ఆ రైతుకు ఎద్దులుగా మారారు. పొలంలో దంతెపట్టి కలుపు తీశారు. కూలీలతో పనులు చేయించుకునే స్తోమత లేని తండ్రి పిల్లలిద్దరూ చేలోకి దిగి సాయం అందిస్తున్నారు. చేతికొచ్చిన పంటను కాపాడుకుంటున్నారు. కర్నూలు జిల్లా నందవరం మండలం మొగతి గ్రామంలో రాఘవేంద్ర అనే రైతుకు 3 ఎకరాల పొలం ఉంది. ఈ ఖరీఫ్ ఆరంభంలో కురిసిన అరకుర వర్షాలకు 1 ఎకరంలో పత్తి పంటను సాగు చేశాడు. మరో ఎకరంలో కంది వేశాడు. ఆ తర్వాత సరైన వర్షాలు కురవలేదు. అయితే పంట ఎండిపోతున్న సమయంలో వర్షం కురిసింది. వర్షాలకు పొలంలో భారీగా కలుపు మొక్కలు మొలకెత్తాయి. పొలంలో కలుపును తొలగించేందుకు ఎద్దులతో దంతె పట్టడానికి 1000 రూపాయల కూలీ అడిగారు. అంత డబ్బు చెల్లించే స్తోమత లేని రాఘవేంద్ర తన ఇద్దరు కుమారులకు విషయం చెప్పాడు. గత కొన్నేళ్లుగా అతివృష్టి అనావృష్టి కారణంగా వ్యవసాయ పెట్టుబడులు భరించలేక రాఘవేంద్ర చితికిపోయాడు. దీంతో మరో దారి లేక ఇంటర్ 10th చదువుతున్న ఇద్దరు కుమారులు శంకర్, సురేష్ ను కాడెద్దులుగా మార్చి దంతె పట్టించి పంటలో ఉన్న కలుపును తొలగించాడు. చేతులకు బొబ్బలెక్కినా అన్నదమ్ములిద్దరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు దంతె పట్టారు. తండ్రికి చేదోడుగా నిలిచారు. సరైన నీటి ఆధారం లేక రైతులు పడే కష్టాలకు ఈ ఘటన అర్థం పడుతుంది. ప్రభుత్వమే పొలాల్లో బోర్లు వేయించాలని, సాగు కోసం ఆర్థిక సాయం అందించాలని నిరుపేద రైతులు కోరుతున్నారు.